అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళగిరి నగరంలోని తెనాల్ రోడ్ పంప్ హౌస్ వద్ద నిర్మించిన మహబూబ్ షంషేర్ ఖాన్ మెమోరియల్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ పనులను ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళగిరి నగరంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధానాల్లో భాగంగా ఈ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ లో స్త్రీలు పురుషులకు వేరువేరు కోచ్లను నియమించడం జరుగుతుందని, శాప్ బైలా పాటిస్తూ ఈ క్రీడా స్టేడియాల నిర్వహణ ఉంటుందని ఆయన అన్నారు. అతి త్వరలో స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ రిగ్లు ప్రజలకు అందుబాటులో రానున్నట్లు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎంపీఎంసీ పరిధిలో ప్రజలకి అన్ని రకాలుగా ప్రభుత్వం పనిచేయాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు క్రీడా హబ్గా కూడా మంగళగిరిని తయారు చేయాలి అని చెప్పి ఆలోచన చేసి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, కమిషనర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి, అధికారులతో మాట్లాడుకుని గౌరవనీయులు, మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు గారు, అందరి సహాయసహకారాలు ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒకవైపున నిర్మాణం జరుగుతూ ఉంది. పవర్ లిఫ్టింగ్ ఇండోర్ స్టేడియం సంబంధించి సభ్యులు గౌరవనీయులైనటువంటి పుల్లేశ్వరరావు గారు, గుమ్మడి పుల్లేశ్వరరావు గారి పేరు మీదుగా కుమారి సాదియా పవర్ లిఫ్టింగ్లో భారతదేశంలో పేరు నిమ్మడింపజేసినటువంటి అన్నయ్య పేరుతోటి ఒక పవర్ లిఫ్టింగ్ ఇండోర్ స్టేడియము, అదేవిధంగా స్కేటింగ్ రింక్ కూడా దగ్గర దగ్గర ఒక 10-15 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజలకి క్రీడాకారులకు అందుబాటులోకి రాబోతుంది. దీనికి సంబంధించి క్రీడా హబ్కు సంబంధించి మరి ముఖ్యంగా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అది కూడా కీర్తి శేషులు మహబూబ్ షంషేర్ ఖాన్ గారి పేరు మీదుగా ఆయన భారతదేశం యొక్క పేరు పరిస్థితుంది స్విమ్మింగ్లో కామన్వెల్త్ క్రీడల దగ్గర నుంచి ఒలింపిక్స్ వరకు కూడా భారతదేశం యొక్క పేరు ప్రతిష్టల్ని ఇనుమడింపజేసినటువంటి ఆయన పేరు మీదుగా ఈ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ని నామకరణం చేసుకొని ఇవాళ ట్రయల్ రన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక వారం 10 రోజుల్లోనే పూర్తి స్థాయిలో దీన్ని ప్రజలందరికీ కూడా అతి తక్కువతోటి, ఎందుకంటే నాకు తెలిసి అటు తెలంగాణ కానివ్వండి, ఇటు ఆంధ్ర కానివ్వండి, ఇండోర్ స్విమ్మింగ్ పూలు లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి ఇండోర్ స్విమ్మింగ్ పూల్ని సుమారు 3 కోట్ల రూపాయలు వేయడంతో ఇవాళ పూర్తి చేసుకోగలిగాము. దీంట్లో మరి ముఖ్యంగా కోచింగ్లు కూడా సమర్థవంతమైనటువంటి వాళ్ళని, అందులో శాప్ యొక్క ప్రమేయంతో, అధికారుల యొక్క ప్రమేయంతో కోచింగ్లు ఎంపిక చేసుకొని ఉదయం పూట సాయంత్రం పూట ఈ స్విమ్మింగ్ పూల్ని ప్రజలకు అందుబాటులో తీసుకువస్తూ అటు మగవారికి ఆడవారికి ఇద్దరికీ కూడా ప్రత్యేకంగా కోచింగ్ ఏర్పాటు చేసుకొని దీన్ని త్వరలోనే అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.